జై శ్రీ మన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే మనం ధనుర్మాసం నెలాళ్ళు కూడా అమ్మవారిని, గోదాదేవిని అష్టోత్తరాలతోటి, అభిషేకంతో ఆరాధించుకోవాలి. అభిషేకం ఎలాగా మీకు నేను చెప్తానన్నాను కదమ్మా. చూడండి, చాలామంది గోదాదేవి కాయిన్లు పట్టుకెళ్ళారు. మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి చేరిపోయినాయి, ఇంకా కొంతమందికి డిసెంబర్ 16 కాబట్టి కొంతమందికి వచ్చేస్తాయి కూడా. ఈ తల్లి వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే అష్టోత్తరం చేసుకుంటున్నారు కాబట్టి అభిషేకం, ఫస్ట్ అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి. మీరు చూడండి, ధనుర్మాసం అంతా కూడా మనం ఎక్కువ శాతం గోదాదేవిని పెట్టుకుని గోదాదేవితో పాటు లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి. కాబట్టి ఈ తల్లినే ఫస్ట్ మెయిన్ ఫోటో కింద మనం పెట్టుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మనం ధనుర్మాస వ్రతం మొదలు పెట్టిన తర్వాత, ఇది 16వ తారీఖు డిసెంబర్ 16 నుంచి మనం అమ్మవారిని, ఈ తల్లికి ఆ వేళ సాయంత్రం మాటలు నేను చెప్తున్నాను. కాబట్టి ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండండి, ఎందుకంటే ధనుర్మాసం ఆ వేళ మనం మొదలు పెట్టేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు తినకండి. సాయంత్రం మాటలు మీరు ఏం చేస్తారంటే, ఆ వేళ సాయంత్రం నుంచి ఈ తల్లికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకుంటాం. మీరు 30 రోజులు కూడా చేయటం అలవాటు చేసుకోండి. ఎందుకని అంటే దానివల్ల విశేషమైన అభివృద్ధిని మన ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే, ఎంత కష్టాల్లో ఉన్న వాళ్ళకి, డబ్బులు కావాల్సిన వాళ్ళకైనా సరే డబ్బులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఎవరి నుంచైనా మీకు డబ్బులు రావాలని కోరుకున్నా, అంటే మీ డబ్బులు ఇచ్చేసి ఇరుక్కుపోయినా, లేదంటే మీకు బాగా ధనం కావాలి, సహాయం అందాలి అని అనుకున్నా, ఏ రకంగానైనా సరే ఈ తల్లికి అభిషేకం చేసేటట్టు ఇప్పుడు చెప్పుకోండి. చెప్పుకుని పలానా వ్యక్తి నుంచి నాకు డబ్బులు రావాలమ్మా, ఆ అతని దగ్గర ఉండిపోయినాయి, లేదంటే పలానా వ్యక్తి నుంచి నేను అప్పు కోరుకుంటున్నాను, మళ్ళీ అప్పు వచ్చిన తర్వాత అప్పు తీర్చే ప్రయత్నం నువ్వే చేయాలి తల్లి, ఇలాగ నేను ఇల్లు కట్టుకుంటానికి కావాలి, మీరు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అన్నీ కూడా ముందు చెప్పుకుని, నీళ్లు మీకు ఉద్దరణలో నీళ్ళు మీరు ఏం చేస్తారంటే, చక్కటి మంచినీళ్ళు తీసుకుని అందులో ఒకటి గుర్తుంచుకోండి, మంచి పసుపు అనేది వెయ్యాలి. అంతేగాని ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉన్న పసుపు, అంటే కలర్స్ అవి కలిపినవి వేయకండి, మంచి పసుపు వేయండి, మంచి చందనం వేయండి, తర్వాత పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం లేదు అని అనుకుంటే మామూలు కర్పూరం వేయండి. వేసిన తర్వాత ఆ నీళ్ళ మీద మీరు ఏం చేస్తారంటే ఓంకారాన్ని రాయండి, ఓం 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 అనేసి రాయండి. రాసిన తర్వాత అప్పుడు ఈ తల్లిని ఒక చిన్న వెండి గిన్నెలో కానీ, మామూలు గిన్నె అంటే రాగి గిన్నెలో కానీ, ఇత్తడి గిన్నెలో కానీ పెట్టండి, లేదంటే గాజు గిన్నెలోనైనా పెట్టి ఈ తల్లికి మీరు, మీకు నేను ఏం చెప్పాను ముందు వీడియోలో నేను చెప్పాను కదా, అమ్మవారికి అష్టోత్తర నామాలు పలకాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి మీరు ఆడియో రూపంలో పెట్టుకుని, అక్కడ ఆడియో వస్తుంది కాబట్టి ఈ కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా, మీరు ఈ అమ్మని చూస్తూ మీరు ఓం 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 అనుకుంటూ, ఓం గోదాదేవి నమః, ఓం ఆండాళ్ళు తిరువడిగలేశరణం అనుకుంటూ మీరు ఏం చేస్తారంటే, ఈ నీళ్ళని ఒక్కొక్క చుక్క కొంచెం అమ్మవారి మీద మీరు వేస్తూ అమ్మవారికి అభిషేకం చేసుకోండి. ఫస్ట్ అభిషేకం చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఆ తర్వాత ఈ అమ్మని తీసేసి చక్కగా పైన ఈ కాళ్ళ దగ్గర కూడా బొట్టు పెట్టుకుని, మీరు ఒక పళ్ళెంలో పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకుని, ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ నీళ్ళకు కూడా హారతిచ్చి హారతి చూపించాలి. అలాగే మీరు పండో ఫలమో ప్రసాదాలు పెడతారు కదా, ఆ ప్రసాదం కూడా ఈ నీళ్ళకు కూడా చూపించండి. ఈ తల్లికి అభిషేకం చేసిన నీళ్లు మామూలు నీళ్లు కాదు. కాబట్టి మీరు ఆ చేసిన నీళ్ళని ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్థం కింద తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇంట్లో చిమ్ముకుని, తర్వాత మీ ఇంట్లో పెరట్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో పోసేయండి. అప్పుడేమవుతుందంటే చూడండి, తులసమ్మ మీకు నేనేమని చెప్పాను, మన ఇంటికి వచ్చే ఏదైనా నెగటివ్ శక్తి అనేది ఉంటే ఫస్ట్ ఆ తులసమ్మ తల్లి తీసుకున్న తర్వాత ఆ తల్లి నిద్రపోవడం అనేది చేస్తుంది, లేదంటే అలాగ కుచించుకుపోయి మళ్ళీ ఆ తల్లి చిగురులు తొడగడం అనేది చేస్తుంది అని అన్నాను కదా. ఎప్పుడైతే మనకి తెలియని, కంటికి కనిపించని నెగటివ్ శక్తి, దిష్టి ఇలాంటివి ఆ తల్లికి అదేంటి తగిలిందని అనుకోండి, తగిలినా తగలకపోయినా
ఎప్పుడైతే ఈ నీళ్ళనేవి మీరు తీసుకెళ్ళి ఆ తల్లి మొక్క మొదట్లో పోసారనుకోండి, ఆ పోసేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఆ తల్లి మరి మంత్రాలతో కూడుకుని ఉన్నది కాబట్టి ఆ తల్లి చక్కగా నిండుగా అదేంటి చక్కగా చిగులు తొడుక్కుంటూ లెగటం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంట్లో జిమ్ముకోండి, అలాగే మీరందరూ కూడా తీర్థం కింద తీసుకోండి, తర్వాత మిగిలిన నీళ్ళు ఉంటే కనుక తీసుకెళ్ళి తులసమ్మ మొదట్లో పోసేయండి. ఇలాగ ప్రతిరోజు కూడా ఈ 30 రోజుల పాటు మీరు ఈ తల్లికి అభిషేకం చేసుకోండి. అలాగే ఇంకొక డౌట్ రావచ్చు చాలా మందికి, మరి అమ్మ మా దగ్గర వెండి గజలక్ష్మి అదేంటి వెండి గోదాదేవి లేదమ్మా మరి ఎలాగా అని అని అనుకోవచ్చు. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు, ఎదురుగా మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నారు కదా, ఆ ఫోటో పెట్టుకుంటున్నప్పుడు ఆ ఫోటో దగ్గరే మీరు ఒక గిన్నెని పెట్టుకుని ఆ తల్లి మీ దగ్గర ఎదురుగా ఉన్నది కాబట్టి ఈ నీళ్లతోటి మీరు ఆ తల్లి ఉన్న భావన చేసుకుని మీరు అభిషేకం చేసుకోండి. అలాగైనా తీసుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే వెండి అనేటప్పటికి ఈ ఇందులో ఉన్న అదేంటి కొన్ని కొన్ని ఇవి శక్తులతో పాటు ఆ వాటర్లోకి వెళ్తాయి కాబట్టి తాగటం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోవటం అనేది ఉంటుంది. అలాగే మీరు గమనించినట్టయితే మీరు అమ్మవారికి అభిషేకం చేయటం మొదలు పెట్టిన కాడి నుంచి మీ ఇంట్లో మార్పులు వచ్చేస్తాయండి. ఆ రోజే వస్తుందా, ఆ గంటలో వస్తుందా, ఆ నిమిషంలో వస్తుందా అన్నది మీరు చేసే పూజ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ మనసుని ఆ తల్లి పాదాల దగ్గర పెట్టిన ఎంత శుద్ధంగా ఎంత ఇదిగా పెట్టగలుగుతారు అంటే నిర్మలమైన మనసుతో మీరు పెట్టగలుగుతారు, అంత నిర్మలమైన మనసుతోనూ ఈ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెనకాల వచ్చేటప్పటికి కులం అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇందులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలు ఉంటుంది, ఆ తల్లి నిలయం అని అంటారు. కాబట్టి ఎవరి ఇంట్లో అయినా సరే ఈ గోదాదేవి కాయిన్ కనుక అదేంటి గోదాదేవి కాయిన్ కనుక డాలర్ కనుక ఉంటే మీరు పరసలో పెట్టుకున్న, బీరువాలో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈ తల్లి రావాలి, ఈ తల్లిని పూజించాలి అని అంటే మన జాతకంలో కూడా రాసిపెట్టి ఉండాలంటండి. ఈ తల్లి అంత కష్టం, లక్ష్మీదేవి ఒక రకంగా సులువేనండి, ఈ తల్లి కష్టం కావాలంటే మీరు గమనించి చూడండి. కాబట్టి ఈ తల్లి ఎవరింటికైనా వెళ్ళాలి అని అనుకున్నా పూజలు అందుకోవాలను అంటే వెండి కాయిన్ రూపంలో నేను అంటలేదండి, అసలు మామూలుగా వాళ్ళ ఇంటికి ఫోటో రూపంలోనైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు అందుకోవాలి, ధనుర్మాసం చెయ్యాలి అని అంటే కూడా అది మనం కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే తప్ప ఈ తల్లిని మనం ఆరాధించలేమంట. ఎందుకంటే నాకు మా గురువులు చెప్పిన మాటలే నేను మీకు నేను చెప్తున్నాను. కాబట్టి ఈ తల్లిని కనుక మనం పట్టుకున్నాము అని అంటే కనుక సాక్షాత్తు ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి నిండా కూడా డబ్బు అనేది ఉంటుందంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ తల్లిని ఆరాధించేటప్పుడు చాలామంది అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పాటు రంగనాథుడికి అష్టోత్తరం చేసుకుంటారు, తర్వాత కృష్ణుడికి అష్టోత్తరం చేసుకుంటారు. మీకు ఒప్పుకుంటే మీరు చేసుకోండి అమ్మా, నేను కాదన్నా, కానీ గోవింద నామాలను మాత్రం వదలొద్దు. సాయంత్రం మాటలు ప్రతిరోజు కూడా గోవింద నామాలు వదలకుండా గోవింద నామాలను కనుక చేసుకుని ఏదో తీపి ప్రసాదం కనుక పెట్టినట్టయితే చాలా 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 చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. అలాగే మీకు నేను ముందు వీడియోలో నేను చెప్పాను అమ్మవారికి అభిషేకం చేసేది అష్టోత్తరం చేస్తున్నాం కదా, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర పూసలు వాటిని కడిగేయచ్చా అమ్మ అని అడుగుతున్నారు, వాటిల్ని కడగకూడదు. ఇప్పుడు మనం ఈ అమ్మకి అభిషేకం చేసిన నీళ్ళు ఏమైనా పడినాయి అనుకోండి, తర్వాత కొంచెం అంటే మళ్ళీ సాయంత్రం వాటిలో కొంచెం గుడ్డు పెట్టేసి అవి తుడిచేసి వాటిని ఏ బాక్స్లోనైనా పెట్టుకుని ఉంచేసుకోండి అంతే తప్ప మీరు అష్టోత్తరం అయిపోయిన తర్వాత తీసేసి కడిగేశారనుకోండి మీకు ఫలితం అనేది శూన్యం. కాబట్టి కడగకూడదు. ఏట్లు కడకూడదు, గోమతి చక్రాలని, లక్ష్మీ గవ్వల్ని, కలువ పూసల్ని. మళ్ళీ మీకు వివరం చెప్తేనే కానీ నాకు బోల్డ్ అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంత వివరంగా చిన్న పిల్లలకి చెప్పినట్టు మీకు నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ తల్లిని కి అభిషేకం చేసి ఈ తల్లిని ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో నేను చెప్పక్కర్లేదు, మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ తల్లి మిమ్మల్ని కరుణించాలని రంగనాథుడు సాక్షాత్ పరమపదనాథుడు అండి, రంగనాథుడి గురించి మీకు నేను ఒక వీడియోలో నేను తెలియచేస్తాను, రంగనాథుడిని సేవిస్తే ఎలా ఉంటుందనేది, భోగాలకు ఎలా ఉంటుందనేది నేను చెప్తాను. కాబట్టి ఆ తండ్రి మనల్ని ఈజీగా కరుణిస్తారంట. జై శ్రీ.